నమదైవం ప్రేక్షకులకు నమస్కారం. సౌందర్యలహరి శ్లోకాల్లో 92వ శ్లోకంలోకి అడుగుపెట్టాం. ఈ శ్లోకంలోకి వెళ్తూనే ఏది లభిస్తుంది అంటే, ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా అనుష్ఠించగలిగితే రాజ్యఫలం, రాజ్య లాభం. రాజ్యమే ఒక లాభం అంటే మనం ఏర్పరచుకునేటువంటి రాజ్య సంపద ఏదైతే ఉందో, అంటే ఇల్లు అనుకోండి, అందులో కావాల్సిన వస్తువులు అనుకోండి, మన రాజ్యం, మనం దేనికైతే అధికారిత్వాన్ని వహిస్తూ ఉంటామో అటువంటి రాజ్యం మనకి సమకూరేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయి. అఖండ ఐశ్వర్యాలు అంటే అర్థం ఏమిటంటే, ఇంకా ఇక్కడితో కొన్నాళ్ళు అనుభవిస్తే తరిగిపోయేటువంటిది ఆస్తి. ఆ ఆస్తిని మించి మన వంశము, వంశాంతరాలు తర్వాత మన పిల్లల పిల్లలు కూడా తినగలిగేటువంటిది అఖండ ఐశ్వర్యం. ఇంకా దానికి సమాప్తం అనేటువంటిది కానీ, అయిపోయింది అనేటువంటి మాట కానీ ఉండదు. ఆ ఉండకుండా ఎప్పుడూ కూడా అది ఎప్పుడు చక్కగా పాలకండిలో వచ్చేటువంటి ఆ పాల రసము ఎలాగైతే, ఆ రసధారలు ఎలాగైతే కురుస్తుంటాయో, అలా నిత్య చైతన్య స్వరూపంగా మనకు ఉన్నటువంటి ఆస్తి ఇంకా పెరుగుతుందే తప్ప తరిగేటువంటి స్థితి లేనటువంటి ఆ ఐశ్వర్యాన్ని పొందడమే అఖండ ఐశ్వర్య ప్రాప్తి అని చెప్తారు. అటువంటి అఖండ ఐశ్వర్యం అమ్మవారి అనుగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత పదవులు లభిస్తాయి. ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల 91వ శ్లోకం నుంచి దాదాపుగా 100వ శ్లోకం దాకా ఉండేటువంటివన్నీ కూడా మనకి చూడడానికి లౌకికంగా పరమానందాన్ని కలిగించేటువంటి వస్తువులన్నింటినీ కూడా మనకి ఇప్పించేటువంటి శ్లోకాలుగా కనపడుతూనే, దాంతోపాటుగా ఆధ్యాత్మిక పరంగా కనుక ఆలోచించినట్లయితే శాశ్వత శివ సాయుధ్యాన్ని కూడా మనకి ఇప్పించగలిగినటువంటి అద్భుతమైన తాంత్రిక రహస్యాలుగా కూడా నిలుస్తూ ఉంటాయి. ఇవి మంత్రస్వరూపాలు కనుక అందరూ కూడా జాగ్రత్తగా పట్టుకుని ఈ శ్లోకాలని చదువుకుంటే అద్భుతమైనటువంటి స్థితిని పొందేటువంటి అవకాశం సామాజికంగా, లౌకికంగా కూడా కలుగుతూ ఉంటుంది. ఈ శ్లోకాన్ని ఎన్నాళ్ళు చదవాలి అంటే 30 రోజుల పాటు రోజుకి 4000 సార్లు ఈ శ్లోకాన్ని చదవాలి. దాదాపుగా 5 గంటల పాటు కూర్చుంటే కానీ అవ్వదు. కనుక జాగ్రత్తగా కూర్చోవాలి, ఈ శ్లోకాన్ని చక్కగా అనుష్ఠించాలి. అలాగే దీనికి పెట్టేటువంటి నివేదన 30 రోజుల పాటు కూడా చిత్రాన్నం అంటే పులిహోర, చింతపండుతో చేయొచ్చు లేదు నిమ్మకాయతో చేసి, అది మీ ఇష్టం. అటువంటి చిత్రాన్నాన్ని చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఆ శ్లోకంలో కనుక వచ్చినట్లయితే, గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృత శివస్వచ్ఛాయ కపట ఘటిత ప్రచ్ఛద పట త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయ శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధికుతుకం. ఇది శ్లోకంగా చెప్తూ ఉంటారు. అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రులు అనేటువంటి వాళ్ళు నలుగురు కూడా, 4 కోళ్ళకి ఆవిడ కూర్చునేటువంటి సింహాసనానికి ఈ 4 కూడా 4 కోళ్ళగా ఉంటారట. అంటే ఆధారాలు, ఆవిడ కూర్చునేటువంటి సింహాసనానికి, ఇప్పుడు మనం కూర్చున్న సింహాసనానికి 4 కర్రముక్కలు ఎలాగైతే అడ్డు పెట్టుకున్నామో, ఆవిడ కూర్చునేటువంటి అద్భుతమైనటువంటి సింహాసనం అదే నవావరణ పీఠం అని చెప్తాం. ఆ నవావరణ పీఠంలో బిందు మధ్యస్థానంలో ఆవిడ కూర్చునేటువంటి సింహాసనానికి ఈ బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు అనేటువంటి వారు 4 కూడా సింహాసనానికి కింద ఉండేటువంటి పీటలుగా ఉంటారట, ఆధారాలుగా ఉంటారట. అటువంటి సింహాసనం మీద ఆ శయన ఫలకానికి 4 పాదాలుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, ఆ శయనదానికి ఆ ఉన్నటువంటి పీఠానికి అడ్డపట్టిగా, ఆ అడ్డపట్టి అంటే అర్థమేమిటి, ఈ అడ్డంగా కూర్చునేటువంటి సీటు, ఈ మనం నితంబని ఆనిచేటువంటి ఈ పీఠం ఏదైతే ఉందో, ఈ పీఠంగా పరమశివుడు సదాశివ పరబ్రహ్మమూర్తి శుద్ధస్ఫటిక సంకాస స్వరూపంలో అడ్డంగా పడుకుని ఉంటాడట. శుద్ధస్ఫటిక సంకాస రూపం అంటే ఏంటి, తెల్లటి ముత్యంలా మెరిసిపోతూ ఉంటాడు ఆయన. ఆయన శివుడు ఎలా ఉంటాడు అంటే తెల్లగా ఉంటాడు, బూడిద రంగులో ఉంటాడు. ఆ బూడిద రంగు కన్నా కూడా ఇంకా విశేషమైనటువంటి తెలుపుతనం, ఆ తెలుపుతనం మీద మళ్ళీ బూడిద రాస్తాడు ఆయన. అటువంటి తెల్లటి వర్ణంతో ఉండి ఈ అడ్డపానుపుగా కూర్చుని ఉన్నట్ట, పడుకుని ఉన్నట్ట. ఆ పడుకున్న ఆయన తొడల మీద ఈవిడ ఆసీనురాలై ఉందిట. ఆయన పర్యంక నిలయ అమ్మన్నాడు. అది అర్థంగా ఎలా ఎలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విషయాన్ని అంతా కూడా. ఎక్కడ కూడా వికార భావన రావడానికి అవకాశం లేదు. ఎందుకు ఆవిడ అలా పట్టుకుని కూర్చుంది, అక్కడే ఎందుకు కూర్చోవాలి, ఆయన తొడ మీద ఎందుకు కూర్చోవాలి అంటే, మనం దాదాపుగా 84వ శ్లోకంలో 83వ శ్లోకంలో చెప్పుకున్నాం. హిమవంతుడు ఆవిడకి వివాహం చేసేటప్పుడు ఆ అల్లుడైనటువంటి శివుడికి ఆవిడ నితంబని వరకట్నంగా ఇచ్చేసట. నితంబ అంటే ఏమిటి, మూలాధార స్వాధిష్టాన కేంద్రాలని కలిపి ఉన్నటువంటి ఈ నడుము దగ్గర నుంచి పిరుదల కింద దాకా ఉన్నటువంటి భాగం నితంబ అని చెప్తాం. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా కూడా ఈ సీట్ని ఆనించి కూర్చోవాలి, ఈ భాగాన్ని ఆంచి కూర్చోవాలి. ఆంచి కూర్చోవాలి అంటే బిందు మధ్యస్థానంలో పరమేశ్వరు ఎలా కూర్చుంటుంది అంటే, ఈ నితంబని పరమేశ్వరుడి మీద ఆంచి కూర్చుంటుంది. అలా కూర్చున్నది అంటే జగత్తు యొక్క విలాసం జరుగుతోంది అని అర్థం. ఆ జగత్తు యొక్క విలాసం జరుగుతున్నంతసేపు ఆవిడ స్థితి అదే స్థితి. జగత్తు లయమైపోయింది, ఆవిడ శివుడి లోపల ఉంటుంది, శివుడు ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. జగత్తు నడుస్తున్నంతసేపు ఆయన పడుకుని ఉంటాడు, శయన యోగంలో ఉంటాడు. ఆవిడ ఆయన మీద కూర్చుని అధిష్టాన దేవతగా కూర్చుని జగత్తు యొక్క విలాసాన్ని జాగ్రత్త సమీకరిస్తూ ఉంటుంది, సమీక్షిస్తూ ఉంటుంది. కనుక జగత్తు నడుస్తోంది అంటే ఆ నితంబని అయ్యవారికి కట్
రత్నంగా ఇచ్చారు అమ్మవారి యొక్క నితంబని అంటే అర్థం ఏమిటి? సృష్టి యొక్క విలాసాన్ని చేసుకోవడానికి కావలసినటువంటి అధికారికత్వాన్ని శివుడికి వరకట్నంగా ఇచ్చేసట హిమవంతుడు. అది అక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అలాగే అందుకని ఆ నితంబని పెట్టుకుని అమ్మవారు అయ్యవారి యొక్క దీని మీద ఆ తొడ మీద కూర్చుని పైగా మొత్తం జగత్తునంతా కూడా రచిస్తుందట. అటువంటి తల్లి కనుక అమ్మవారిని ఆ మానసికమైనటువంటి ధ్యానం చేస్తూనే ఈ శ్లోకంలోకి మళ్ళీ వచ్చినట్లయితే ఆ శుద్ధస్ఫటిక సంకాసంతో ఉన్నటువంటి శివుడు మీద ఎర్రగా ఉన్నటువంటి అమ్మవారు కూర్చున్నప్పటికి ఏమైపోయింది, ఈ ఎరుపుతనం శివుడిలోకి కూడా చక్కగా ప్రతిఫలించిందట. ప్రతిఫలించేటప్పటికల్లా శివుడు కూడా ఎర్రగా మారిపోయాట. ఆ ఎర్రగా తనలాగా ఉన్నటువంటి శివుణ్ణి చూసి తాను కూడా ఆనందాన్ని పొందుతూ జగత్తు యొక్క రచన చేస్తుందట అమ్మవారు. కనుక ఎక్కడెక్కడ అమ్మవారు ఉన్నా కూడా పక్కన శివుడు ఉంటాడు, ఆవిడ ఆయన పక్కన ఉంటుంది, ఆయన ఆవిడ పక్కన ఉంటాడు. వీళ్ళిద్దరూ లేకపోతే ఎవరో ఒకళ్ళు పనిచేసే విషయం ఏమీ లేదు. ఎవరు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కావాల్సిందే. ఆ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు లేకుండా ఏ విషయము అవ్వదనమాట. అక్కడ అవ్వకుండా ఉన్నా కూడా ఒకళ్ళది ఆధిపత్యంగా ఎప్పుడు ఉంటుంది, జగద్విలాసం జరగాలంటే అమ్మ ఆధిపత్యం ఉంటుంది. తనలో తను రమించిపోతూ జగత్తునంతా ప్రళయకారుడుగా తనలోకి తీసుకుని ప్రశాంతమైనటువంటి రమించడం అనేటువంటి తపోస్థితికి వెళ్ళాలి అంటే అమ్మవారు అయ్యవారి లోపల ఉంటుంది. అంతే, ఇది ఒక్కటే స్థితి. అమ్మవారు అయ్యవారి పైన ఉందంటే జగత్తు రచన జరుగుతుంది. అమ్మవారు అయ్యవారి లోపలికి వెళ్ళిపోయింది అంటే అయ్యవారు తనలో తను రమించిపోతున్నాడు, ఇంకా జగత్ అనేటువంటిది లేదు, మొత్తం తానే అయి ఉన్నాడు. ఆపాతానల వస్తనాంతపూర్ణం బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిష్పాటిక లింగమౌళి విలసత్ పుణ్యేందువాంతామృతై, ఆ శ్లోకంలాగా తనలో తను రమించిపోతూ ప్రశాంతంగా లింగాకారంలో జగత్తు యొక్క స్వరూపాన్ని ఆలంబన చేసుకుని తనలో తాను రమించిపోతూ ఉంటాడు. ఇంకా ఏది పట్టదు ఆయనకి, ఇంకా జగత్తు లేదు, ఏమీ లేదు, మొత్తం తానే ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపంగా ఉండిపోతాడు. అటువంటి శివ యొక్క ఆ స్వరూపాన్ని ఇక్కడ ఎలా చూపిస్తున్నాడు, చైతన్య స్వరూపంగా చూపిస్తున్నాడు. ఆయన కూడా ఎర్రగా ఉన్నట్ట. ఆ ఎర్రగా ఉన్నటువంటి శివస్వరూపాన్ని ఆవిడ చూసి తన ఎర్రగా ఉన్నటువంటి కళ్ళతో చూసి ఆనందంతో జగత్తు యొక్క రచన చేస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ్ని బట్టి ఆయన కూడా ఈ జగత్తు యందు రమించిపోతూ ఉంటాడు. ఆ రమించిపోయి ఆవిడలా తాను కూడా మారిపోయి ఈ జగత్తు యొక్క రచన అంతా కూడా ఒక క్రీడగంట చూస్తూనే ఉంటాడు. అలా అయ్యా అమ్మల చేత రమింపబడుతూ వీక్షించబడుతూ ఉన్నటువంటి జగత్తులో మనందరం ఉన్నాం సుమా. కనుక ఆ తల్లిని ఎప్పుడు వీక్షించిన బిందుస్వరూపంగా ఉండేటువంటి ఆ జ్యోతి స్వరూపంగా వీక్షించాలి. ఆ జ్యోతి ఎలా ఉంటుంది అంటే ఇగో ఇంత ఆకారంలో ఉంటుంది. మనం జ్యోతి అంటే ఒక వత్తి దాని మీద వెలిగించేటువంటి అగ్గిపులతో వెలిగించేటువంటి జ్యోతి అనుకుంటాం, కాదు. ఆ జ్యోతియే అమ్మవారు సుధాసింధోర్ మధ్య సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవన చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాహ కతిచన చిదానందలహరీమని శంకరాచార్య వారు 7వ శ్లోకంలో చెప్పారు. కనుక ఇలా ఒక్కొక్క శ్లోకాన్ని ఆధారం చేసుకుంటూ ఉంటే ఇటువంటి స్వరూపాన్ని కనుక నిత్యము దర్శించినట్లయితే కలిగేటువంటిది ఏమిటి అంటే ఆనంద స్వరూపులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం నిరంతరం చేసి తీరాల్సిందే. జగత్తులో అయినా సరే, లోపల అయినా సరే, ఇందులో ఉన్నదే జగత్తులో ప్రతిఫలిస్తూ ఉంటుంది. కనుక ఇందులో నిత్యము వారిద్దరినీ కూడా అదే స్థితిలో చూడవలసిందే. అటువంటి స్థితికి ప్రతి వాళ్ళు రాగలిగితే అదే ఆనందకరమైనటువంటి జీవితం, అదే తపస్సు. అటువంటి తపస్సు ప్రతి వాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ శంకరాచార్య వారు ఈ శ్లోకాన్ని ఇచ్చారు. ఈ శ్లోకాన్ని చెప్పుకుని అందరం కూడా ఆ స్థితికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.